ఏం 20-21 వచనాలు లేకుండా 21-22 వచనాలు చదువుదాం. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యకు గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. దేవునికి స్తోత్రం. ఆ పేరుకు అర్థము దేవుడు మనకు తోడు అని అర్థం. ఇమ్మానుయేలు అనగా అర్థం ఏంటి? ఒరే మీరు చెప్తేనే కేక్ పెడతాం. ఓకే, మంచిది, కొద్దిసేపు చెబుదాం. ఓకేనా ప్రేమైన వారులారా, ఇక్కడున్న మనందరం కూడా ఒకప్పుడు ఉన్న చీకట్లో నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం వచ్చాం, మనం రక్షించబడ్డాం. బైబిల్ గ్రంథంలో ఆయన వారి పాపముల నుండి ఆయనే వారిని విడిపిస్తాడు అని రాయబడి ఉంది. యేసు క్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు అంటే, ఇప్పుడు ఆంజేరా అమ్మ నువ్వు చెప్పకుండా చేయొద్దన్నగా, అదంతా వాళ్ళు చూస్తారా అట్లా. ఓకే మంచిది, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే, ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి ఆయన మానవ అవతారం ఎత్తవలసి వచ్చింది. వారి పాపము నుండి వారిని విడిపించడానికి. ప్రియమైన వారు, ఇక్కడ ఉన్న మనందరం కూడా విడిపించబడిన వారం. ఎక్కడి నుండి? పాపములో నుండి విడిపించబడిన వారం మనందరం కూడా, అవునా కదా? అయితే విడిపించబడిన మనందరం కూడా ప్రియమైన వారలారా, విడిపించబడ్డ మనందరి జీవితాల్లో బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే లూకాసు వార్తలో ఆ గొర్రెల కాపర్లు, లూకాసు వార్త 2వ అధ్యాయంలో అక్కడేముంటుందంటే, ఆ గొర్రెల కాపర్లు మందలు కాసుకొని చుండగా దేవదూత వారి దగ్గర ప్రత్యక్షమైందట. లూకాసు వార్త 2:9-10 వచనాల్లో దేవదూత వారు చెప్తారెవరని చదువుతామా? ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలు కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. చాలండి, అమ్మగారు చెల్లె చదువుతుంది స్లోగా, కానీ అక్కడున్న వాయిస్, అక్కడున్న సందర్భము అట్లా దూరంగా ఉన్న వాళ్ళను ఒక కేకేసి పిలిచినట్టుగా అర్థమైందా? అంత దూరం ఉన్నారు అనుకోండి, ఓ రమ్మా అంటారు ఎవరన్నా? చాలా దూరం ఉంది, అక్కడుంది ఒక 1/2 కిలోమీటర్లో, ఓ రమ్మా అంటారు ఎవరన్నా? ఎట్లా పిలుస్తారు? ఆయన చెప్తుండు, ఇదిగో ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఈ రాత్రికాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్డారా, ఇక్కడున్న మనం అయ్యగారు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడితే యోగ్యులు దొరికినండి. గీడ ఎంతమంది? ఇంతమంది. ఒక చిన్న మాట గనక ఇక్కడ గనక ఎవరన్నా ఇక్కడ కలవడితే, ఎవరన్నా కొట్టుకుంటే, చిటికెన ఏలు తెగిందనుకోండి ఇక్కడ స్పాట్లో, ఆ ఊరు చివరికి పోయేసరికి ఆల్రెడీ ఎడమ చేది ఇరిగిపోయింది, తీసేసిండట అని అంటారు. అంతేనా? దానికి వారధులు ఎవరో, అబ్బా మనమే, చూసిన వాళ్ళందరూ చెప్తారు ఎడమ చెయ్యి ఫస్ట్ చిటికెన మీలు ఇక్కడ జరిగింది, తర్వాత ఇక్కడ వరకు పోయింది, తర్వాత సగం చెయ్యి, మొత్తం గూడ వరకు తీసేసిండ్రు. అవునా కదా? ఈ చిన్నదాన్ని ఊరంతా చెప్పడానికి అందరు రెడీ, అవునా కదా? ప్రేమిన వార్లారా, అయ్యగారు ఎన్ని సంవత్సరాలండి మీ సేవ? 3 అంటే దాదాపుగా 19 సంవత్సరాలు. ఓకేనా? నేనైతే వరంగల్ జైల్లో ప్రభువుని యేసుక్రీస్తుని నమ్ముకున్నాను.
జైలుకి ఎందుకు పోయినామని మళ్ళీ ఎప్పుడైనా నాయగారి వీళ్ళతో చెప్తా, కానీ ఒక్కసారి కాదు చాలాసార్లు చీకట్లో ఉన్న నా జీవితంలో జైల్లో ప్రభువుని తెలుసుకున్నాను. 97లో జైల్లో ప్రభువుని తెలుసుకున్న పోలీస్ స్టేషన్లకు కోర్టులకు మాకు 7.5 ఎకరాలు ఉంటే 4.5 ఎకరాల భూమి అంతా అమ్ముకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టు చుట్టే తిరిగినాం. ఒక ఆయన చెప్పిండు, ఒక కేసులో నాకు 8 సంవత్సరాలు శిక్ష పడ్డది. ఆయన చెప్పిండు ఆదివారం రోజు, అప్పటికి 4 రోజులైంది. అంతకుముందు 4 సార్లు పోయాను జైలుకు, ఒక కేసు కాదు చాలా కేసుల్లో. ఆ 4 సార్లు పోతే 5వ సారికి వచ్చేసరికి శిక్ష పడ్డది ఆల్రెడీ. అప్పుడు ఒక ఆయన ఆదివారం 4 రోజులు అవుతుంది, 8 సంవత్సరాల తర్వాత బయటకు వస్తాను, 97లో పోయాను 2005లో బయటకు వస్తామని చెప్పారు. అప్పుడు నేను అక్కడ కూర్చొని ఉన్నాను. ఆదివారం ఉదయం వచ్చి అక్కడ ఎవరైనా చర్చికి వెళ్తారా అన్నాడు. ఇది ఏదో మంచి అవకాశం ఈ రూములను బయటికి పోవడానికి అని నేను వెళ్తాను. నువ్వు దేవుని నమ్ముకున్నావు అన్నాడు. నమ్ముకున్నా? నమ్ముకోలే. మేము చర్చికి పోతామన్నా తీసుకుపోయి ఆడ కూసోబెట్టి లెక్క పెట్టిండు. అక్కడ నుండి ఇంకొక ఆడ లెక్క పెట్టుకుని తీసుకుపోయి అక్కడ హాస్పిటల్ పెద్దగా ఉంటుంది జైలు. మనకు బయట గింతంతే కనబడదు, కానీ ఒక గేటు దాటాలి, ఇంకొక గేటు దాటాలి, అదంతా వేరే వేరే కథ. అక్కడ తీసుకుపోయి హాస్పిటల్లో కూర్చోబెట్టిండ్రు. కరీంనగర్లో సిఎస్ఐలో మొన్నదాకా పాస్టర్గా చేసిండు, రొట్టె కొమ్మాలని ఆయన సాక్ష్యం చెప్పిండు. ఏమని చెప్పిండంటే, నాకు 17 సంవత్సరాల వయసులో మేమందరం కలిసి ఒక రెడ్ ఆయనను రోడ్డు మీద నరికాం. నరికితే దాదాపు 8-9 మందిలో నాకు మాత్రం 18 సంవత్సరాలు శిక్ష వేసిండ్రు. 17 ఏళ్ళ వయసులో ఏమర్థమవుతుంది వేసిండ్రు. కానీ జైలుకు వచ్చిన తర్వాత నేను ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకున్నాను. ఇప్పుడు 10 సంవత్సరాలకే నాకు సుప్రీంకోర్టు సత్ప్రవర్తన కింద నాకు రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది అన్నాడు ఆయన. నేను ముందరనే కూర్చున్నా, ఎందుకంటే మాకు 4 అక్కలు, నేను ఒక్కనే కొడుకును మా అమ్మ నాన్నకు చిన్నోన్ని. గర్వంగా పెంచుకుందామంటే వాళ్ళు పెంచుకుంటే మరి ఊరోళ్ళుకుంటారా? వాళ్ళంతా ఏదేదో చేస్తే లాస్ట్కి నక్సలేట్ల దంట పట్టి జీవితం అంతా ఆగం చేసుకొని మామూలు గాదిగా అట్లా అయిపోయిన జీవితంలో అక్కడ కూర్చున్న ఆయన ఏం చెప్పినా నేను వింటున్నాను. రొట్టె కొమ్మాలని ఇప్పుడు పాలు కొమ్మాలంటారు ఆయనను. ఆయన సాక్ష్యం విన్నాను. మీరు కూడా ప్రభు నమ్మండి, దేవుడు తప్పకుండా మీకు విడుదల ఇస్తాడని. నాకేముందంటే నేను బయటికి వెళ్ళాలి, లేకపోతే మా అవ్వ మా చచ్చిపోతారు. చాలాసార్లు మా అమ్మను మా అయ్యను ఇప్పుడు సాని మాట్లాడితేనేమో అమ్మ అయ్య నాన్న అంటారు. ఒరిజినల్గా నేను పిలిచేదైతే అవ్వ అయ్యనే పిలుతా, ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి ఇక్కడ. ఓకేనా? మా అవ్వను మా అయ్య చాలాసార్లు పోలీసు వాళ్ళు కొట్టిండు కాబట్టి నా రంజంతా వాళ్ళు చచ్చిపోతారేమని అక్కడ ఆయన చెప్పిన మాటలు విని మోకరించి నిజంగా ప్రార్థన చేసిన నేను. అప్పటి వరకు చేయని ప్రార్థన, అప్పటి వరకు రాని ఏడుపు, ఒక్క 2 నిమిషాల్లో వాక్యం అయిపోయింది. ఆ తర్వాత అయిపోయి ప్రార్థన అనగానే మోకరించి ప్రార్థన చేస్తే 7-8 నిమిషాలు ఏడిచిన మామూలుగా. అది ఇప్పుడు చాలామంది ఏడిస్తే ప్రార్థనలో రాగాలు తీస్తారు, కానీ ఒక్క సుక్క కూడా రాదు. నటన అది, నటించడం. నేనేం చేసినంటే నాకు తెలియకుండా నేను ఏడ్చిన కానిస్టేబుల్ చేయలేరా అంటాడు. అంతవరకు నన్ను నేను మర్చిపోయినా. ఇప్పుడు బైబిల్లో చదివితే కొరింథీయులు రాసిన పత్రికలో ఉంటుంది, తీయకండి తీయకండి, అమ్మ మీరు ఎంత రెడీగా ఉన్నారా, ఇంటికి వినంగా చదవండి. కొరింథీయులు రాసిన పత్రికలు ఏముంటుందంటే, నిజమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయనండి. నేను నిజంగా బాగా ఏడ్చాను, కానిస్టేబుల్ వచ్చి లేపిండు, అందరు పోయి బయట లైన్లో వల్ల కూర్చున్నారు. అంటే నన్ను నేను మర్చిపోయాను. చూస్తే శివుడు బండలు పట్టింది. అంటే అంతగా కుములుతూ ఏడ్చాను. తర్వాత వెళ్ళాను, వాళ్ళు వచ్చి నాకు ప్రార్థన చేశారు. ఆ బ్రదర్ వాళ్ళు ఏంగా ధైర్యంగా ఉండన్నారు. ఏమైందో నాకు తెలియదు, అంత అలకలికి అనిపించింది. అక్కడ నుండి తీసుకుపోయారు, అక్కడికి పోయిన తర్వాత పోయే ముందు ఒక ప్రేమ సందేశం అని చిన్న పుస్తకం ఇచ్చారు. అయ్యగారు జయపాల్ లేరు, ఎంతసేపు చెబుదాము పావుగంట చూసి చేయలేబడి. వాళ్ళు ఇష్టం అంటే ఇక వీళ్ళు కూరుపడ్లు తీస్తారు, కోడిపిల్లలు లెక్క అయిపోయారు వీళ్ళు, ఎగిరి ఎగిరి. ఇక ఒక పని చేయండి రా, మీరు వండుకోండి, మేము చెప్పుకొని పోతాం ఉత్తగానే అంటన్నా మంచిది. అయితే ఆ ప్రేమ సందేశం మొదటి మత్తయి సువార్త ఉంది. దాంట్లో ఆయన అన్నాడు రోజుకు ఒక్క అధ్యాయం చదవ అన్నాడు. 5 నిమిషాల్లో చదువుతా, 10 నిమిషాల్లో చదువుతాను నాన్న. అట్లా కాదు అట్లా కాదు బ్రదర్, జాగ్రత్తగా ధ్యానిస్తూ చదవాలి. అంటే మంచిగా నీకు అర్థమయ్యేటట్టు చదవాలి. ఆ బైబుల్ తీసి చదవడం మొదలు పెడితే నిద్ర వస్తుంది, ఇరుపులు వస్తాను, ఇదేం కాదో నాకు అర్థం కాదు, అరే ఇన్లేమున్నది అని చదివితే ఎంత చదివినా 1వ అధ్యాయం అర్థం కాలే,
రెండో అధ్యాయం అర్థం, రెండో రోజు రెండో అధ్యాయం అర్థం కాలే, మూడో అధ్యాయంలో పోయినాక ఏదో కొద్దిగా మొదలైంది, నాలుగో అధ్యాయం ఇంకొంచెం, ఐదో అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 23-24 వచనం చదివితే అది నాకు అసలే అర్థమవుతలే. అది పట్టుకొని పోయి అక్కడ ఒక అన్న ఉంటాడు, వేరే అన్న, కొత్తగూడెం అనేది ఖమ్మం జిల్లా కొత్తగూడెం, ఆయన 18 మడ్రలు చేసిండు స్వామిదాస్ అన్న అని. ఆయనను అడిగిన, ఆయన చర్చి నడిపిస్తాడు, అందులో జైల్లో ఏమి విలువ తెలుసా, మందిని చంపినంటే మస్తు ప్రెస్టేజ్, అక్కడ ఎంతమందిని వేసినవరా, ఇద్దరిని, ఓ ఇద్దరిన అట్లా అనుకుంటారు. ఇక ఈ చిన్న చిన్న కేసులు చేస్తే ఊంచుతారు, అవులగా గయ్యారా గియ్యారని, అర్థమైందా? ఇక్కడ అట్లాంటి కేసులు చేసిపోయి వచ్చినప్పుడు మిసాలు తిప్పుతాడు బయట, వాళ్ళని అందరు తిట్టి తిట్టిపోతారు వారిని. ఓకే, మంచిది. అయితే ఆయన చెప్పిండు, దాని అర్థం ఏందో ఒకసారి మీరు చదవండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాలు. కావున నీవు బలిపీఠము యొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైన కలదని అచ్చటిని జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం మీద నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము. దేవునికి స్తోత్రం. అయ్యగారు భోజనాలున్నాయా? అబ్బో సరే, అంటే ఉన్నాయి ఆటలండి, స్వీట్ల ఆటలు. ఓకే మంచిది, అంటే కార ఏదో చిన్న లడ్డు కావచ్చు. ఓకే మంచిది. అయితే వాక్య భాగంలో అక్కడ ఏమని రాయబడింది అంటే అందరు వినాలి, ఇక్కడ మనం వింటే చాలు, చిటికనీయులు కాడింటే గూడబోయిందనే ముచ్చట మీరు చెప్తే చాలు, ఊరంతా మారుతుంది. ఇప్పుడు ఏదో మైక్ వేసుకొని లగేసినంత మాత్రాన ఎవ్వరు మారరు. ఓకేనా? ఇది క్రిస్మస్ సందేశం. ఒకలా బ్రదర్స్ పాస్టర్లు మీకు నిండొందనాలు. ఏంటంటే ఏదో క్రిస్మస్ వాక్యం చెప్పమంటే కథలు చెప్తాడు అనుకోవచ్చు, ప్లీజ్ ఇది మీకోసం కూడా. ఓకేనా? ఈ బైబిల్ వాక్యంలో ఏముందో తెలుసా? దాని అర్థం ఏంది అని అడిగితే ఆయన అన్నాడు, నీకెవరి మీద పంచాది ఉందా అన్నాడు ఆయన. నేను అన్నా ఎవరి మీదనా? 9 సంవత్సరాలు మా కుటుంబాన్ని బట్టి మామిడి తోట అన్నారికి మా వాయిలింజన్ వలగొట్టి కరెంటు వైర్లు కోసుకుపోయి కరెంటు మోటార్లు డ్యామేజ్ చేసి ఆ నలుగురిని చంపుదామని చేతగాకనే నక్సలేట్ల దంటబట్టి వాళ్ళని చంపలేక అజ్జేయక 2.5 సంవత్సరాలు బయటికి పోయి తర్వాత ఈ జైలు పాలయ్యి ఇక్కడ నుండి ఇదని చెప్పిన. అప్పుడు ఆయన అన్నాడు, అట్లయితే నువ్వు వాళ్ళకు ఒక ఉత్తరం రాయన్నాడు. ఏమని రాయాలే? నేను వాళ్ళని క్షమిస్తాను అని రాయాలట. దానికి ఇది జరిగే ముచ్చట ఇది. నేనన్నా అన్నా 4.5 ఎకరాలు అమ్ముకునే వాళ్ళ కోసం ఈ ముచ్చట ఇది కాదు అని అన్న. అట్లయితేనే దేవుడిని ప్రార్థన అంటాడు. అబ్బో అట్లా ఒకళ్ళు వినకపోతే ఈయన నా ప్రార్థన వినాలి, ఎందుకంటే నేను బయటికి వెళ్ళాలి. నిజంగా చెప్తున్నాను, ఆ మాటను పట్టుకొని పోయి మోకరించి చేతులెత్తి ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను 10:10 నుండి 3:30 వరకు. నన్ను నేను మర్చిపోయి ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రార్థన చేయడం చాలామంది ఏం చేస్తారు, ప్రార్థన అనగానే మరిగా లేసుకొని తలకాయ బైబిల్ మీద పెట్టి ఒక వాయ్ తీస్తారు అంతే, మళ్ళీ ఇది ప్రార్థన అమ్మా. ఇక నిలుగు మోకాలు ఎత్తే ఇట్లా 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 ఏదైనా, ఇవన్నీ బలం లేని భక్తిరవయ్యి. ఓకేనా? నన్ను నేను మర్చిపోయి, ఒక బ్రదర్ వచ్చాను, బ్రదర్ బ్రదర్ అయిపోయింది అంటాను. అంటే నేను అప్పుడు ఎట్లుంది నా మంట అంటే, నన్ను ఏదో ఒకటి దేవుడు చేయాలని ఎట్లా ఏడ్చుకుంటా, ప్రభువా నేను వాళ్ళని క్షమిస్తున్నాను, నేను వాళ్ళని క్షమిస్తున్నాను ప్రభువా అని ప్రార్థన చేశాను. నిజంగా నేను చేసిన పాస్ట్ అంతా తలుచుకుంటూ నేను నిజంగా ఇంత తప్పులు చేసిన గాలి చేయబట్టి అట్లా ఇట్లా అని బాగా ఏడ్చాను. తర్వాత దేవుడు నా ప్రార్థన, తర్వాత 4:30-5 గంటలకే భోజనం పెడతారు జైల్లో. అందుకే ఇప్పుడు అదే అలవాటు. రావంగానే అయ్యగారు ఫోన్ చేసి, అయ్యగారు ఇరు పొద్దుకాలను పువ్వు వేయాలి, అట్లయితేనే వస్తాను. అరే పువ్వు పెడితే ముందుగానే అన్నాడు, అర్థమైందా? వచ్చి పువ్వు అది వచ్చిన నేను ఇక్కడికి. ఓకేనా? ఓకే మంచిది. అయితే ఆ భోజనం చేస్తున్నాను, గేట్ కాడ ఒక కానిస్టేబుల్ పేరు పెట్టి పిలుస్తున్నాను. నా పేరు, ఇంటి పేరు సన్నఫ్. అరే రారా బాబు, నీకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది అన్నాడు. ఏం జరిగింది అసలు? 8 ఏళ్ళ తర్వాత వెళ్ళవలసిన నేను 9వ రోజుకే, 4వ రోజు ఆదివారం, 5 అధ్యాయాలు చదివిన 9వ రోజు పశ్చాత్తాపడి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన నాకున్న ఆ జైలు శిక్ష నుండి హైకోర్టులో వాదించుకోవచ్చు, కేసు కొట్టేసినట్టు కాదు. అది హైకోర్టులో పద్మనాభం రెడ్డి అని అప్పుడు ఒక అడ్వకేట్, ఆ హైకోర్టులోనే మోస్ట్ సీనియర్ అడ్వకేట్, ఈ కేసులన్నీ ఆయనే వాళ్ళు, ఒక్క రూపాయి లేకుండా నా కేసు వాదించండు.
సంవత్సరంన్నర తర్వాత నా కేసు హైకోర్టులో కొట్టుడుకు పోయింది. దేవునికి స్తోత్రం. బయటికి వెళ్ళేటప్పుడు జైల్లో నుండి బయటికి ఇంకా లాస్ట్ గేట్ దాటేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకున్నా. పోయేటప్పుడు వాళ్ళు చెప్పింది, బ్రదర్ హైకోర్టుకు పోవద్దు, అదే కేసు పడవచ్చు, ఇంకెక్కువ కావచ్చు. జడ్జి శిక్ష ఇస్తే నీకు 8-14 సంవత్సరాలు వేయాలి నేను, కానీ 8 సంవత్సరాలు వేస్తానన్నాడు. వాళ్ళందరూ చెప్పుకున్నారు ఎక్కువ కావచ్చు కేసు శిక్ష, అదే శిక్ష కూడా కన్ఫామ్ కావచ్చు. ఎందుకంటే 13-14 మంది సాక్షులు చెప్పింది కోర్టు కేసు కొట్టుడు పోవడానికి ఛాన్స్ లేదన్నారు. కానీ ప్రియమైన వారారా, అక్కడ తీర్మానం చేసుకున్నాను ఏమని తెలుసా, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను సేవ చేస్తా, నేను వారితో మాట్లాడతా ప్రభువా అని చెప్పి తీర్మానం చేసుకున్నాను. ఒకవేళ అదే శిక్ష కన్ఫామ్ అయితే చెడగొడుతులను దేవుడు క్షమిస్తాడా? ఎవరు సఫర్ చేస్తలేరు ఎవరు? ఇక్కడ ఈ మీటింగ్ అని చెప్పి అయ్యగారు అన్నిళ్ళు చెప్పిండు, ఇప్పుడు ఆ ప్రార్థన మైకి పెట్టి ఎదురు వాడతాను, మరి మీరేం చేస్తారు, లేచి మనం కూడా వాడదామా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు ఎవరా? శిచ్చు పెడతారికే వచ్చినావు అయ్యగారు అంటారే ఇది. అంటే తప్పు కదా, ఇక్కడ ఒక దేవుని సన్నిధి దేవుని కార్యం జరుగుతున్నాడు, వ్యతిరేకంగా చేయొద్దు కదా. మంచి, దేవుడు వాళ్ళని క్షమించును గాక. వినండి ఈ మాట, ఆ ప్రార్థన చేసుకున్నాను, బయటికి వెళ్ళాం, 9:09 బావుతుంది. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఎప్పుడంటే 97ల విషయం చెప్తున్నాను. ఈ ఫోన్ డబ్బాలు ఉండే ఎక్కడో ఒక్కటి ఉండే అంతే. అప్పుడే ఫోన్లు ఊర్లలో తీగలేసేసిండ్రు. గ్రామ సర్పంచి ఆయనకు ఫోన్ చేశాను, బాబాయ్ నేను బయటికి వెళ్ళానన్న. ఒరిని అమ్మ నీకు నువ్వు జైలుకు పోయినావని పేపర్లు వచ్చింది కాదురా, బయటికి ఎట్లా వచ్చినావు అంటాడు. ఆయన లేదు బాబాయ్, నాకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది అని చెప్పిన. నిజంగా చెప్తున్నాను ప్రేమైన వర్లారా, ఈ సాక్ష్యం ఇద్దరికి ముందే ఇక్కడ డోర్నకల్ దగ్గర ఒక బ్రదరు ఇట్లే షూట్ చేసి అది పెట్టిండు. దాదాపుగా 117,000 మంది ఏమో చూసిండ్రు. ఏలిషా బ్రదర్ యా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సాక్ష్యం దేవుడు వింటాడు, అనేకుల హృదయాలు మార్చబడతాయి. అయితే నేను చెప్తున్నాను, చాలామంది చూసిండు దాన్ని, 80,000 మంది చూసిండు అని చెప్పిండు ఆయన. నేను చెప్తున్నాను వినండి ప్రియమైన వాళ్ళారా, నేను బయటికి వెళ్ళిన తర్వాత సర్పంచ్ గారికి ఫోన్ చేసి ఊరికి వెళ్ళాను. ఉదయం 1 బస్కి వెళ్ళాం, 8:30 అవుతుంది. సర్పంచ్ ఇంటికాడ చాలామంది ఉన్నారు, సర్పంచ్ అందరూ చెప్పిండు, వాళ్ళ నలుగురిని పిలిపించిండు. వాళ్ళందరూ పోరగాళ్ళు కాదాలు, 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న డబ్బున్నోళ్ళు వాళ్ళు, అన్ని రకాల అధికారం ఉన్నోళ్ళు, అన్ని రకాలు ఉన్నోళ్ళు వాళ్ళు, అన్నదమ్ములు బలగం ఉన్నోళ్ళు. వాళ్ళను సర్పంచ్ ఇంటి ముందు పెట్టి ఆ నలుగురికి కాళ్ళు కడిగాను. వాళ్ళందరూ మేమే నీ కాళ్ళు కడుతూ ఉంటారు, ఏ మర్యాద ఉండదు అట్లని అందరినీ కాళ్ళు కడిగి ఆ కవర్లో బైబుల్ ఉంటే తీసుకొచ్చి, మీరు మమ్మల్ని 9 సంవత్సరాలు కష్టపెట్టిండ్రు, నేను యేసు ప్రభుని తెలుసుకున్నా, నేను మిమ్మల్ని క్షమిస్తున్నా అని చెప్పినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా నేను ఆ మాట చెప్పి బయటకు వచ్చిన 1 సంవత్సరం వెళ్ళలేదు, 6-7 నెలల్లో నన్ను కష్టపెట్టిన వాళ్ళలో ఒక ఆయన పెద్ద కొడుకు చనిపోయిండండి, ఒక ఆయన భార్య చనిపోయింది, ఒక ఆయన చనిపోయిండు. ఆ కుటుంబాలు అట్లా అయిపోయినాయండి. నేను చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నిన్నెవరెంతో మంది బాధ పెడుతుండొచ్చు. ఈరోజు మీరు చాలామంది తోటి మాటలు లేకుండానే ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి అల్లెలూయ స్తోత్రాలు పాడుతోళ్ళు, మాటలు మాత్రం ఉండే, మాట్లాడుకోవడం ఉండదు. ఒక్క చిన్న తప్పుకు ఎన్నో రోజుల నుండి సమాధానం లేకుండా ఉంటుంది. మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు అంటాను. మళ్ళీ ఈరోజు నిజమైన క్రిస్మస్ ఏంటంటే తెలుసా, విడిపించబడ్డ మనం, చీకట్లో ఉన్న మనం ఆయన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ నక్షత్రము ఎదుట